దట్ ఈజ్ బొత్స. జగన్ ఆఫర్ మీద ఆఫర్. వైసీపీలో చాలా మంది మంత్రుల కంటే బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత అధినాయకత్వం దగ్గర ఎక్కువని అంటారు. అదే మరోసారి రుజువైందని అంటున్నారు. 2019 ఎన్నికలలో మొత్తం విజయనగరం జిల్లాలో తన వారు, తన బంధువులు, సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకున్న బొత్స 2024 కూడా జిల్లాలో ఏ ఒక్క సీటు పోకుండా చూసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మార్పు చేర్పులు అన్నవి శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల జరిగాయి తప్ప విజయనగరంలో అసలు ఎక్కడా లేవు అంటే బొత్స పట్టు అలా ఉందని అంటున్నారు. చీపురుపల్లిలో బొత్స పోటీ చేస్తూ ఉండగా ఆయన తమ్ముడు బొత్స అప్పల నరసయ్యకు గజపతి నగరం సీటు దక్కింది. మరో బంధువు బడికొండ అప్పల నాయుడుకు నెల్లిమర్ల సీటు దక్కింది. ఇక సన్నిహితులైన వారిలో ఎస్ కోట ఎమ్మెల్యే కడుబడి శ్రీనివాసరావు, బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పల నాయుడు సీట్లు దక్కించుకున్నారు. పార్వతీపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సీటుకు కూడా ఢోకా లేకుండా పోయింది. రెండవసారి విజయనగరం ఎంపీ సీటుకు బొత్స బంధువు బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. వీటన్నిటికీ బోనస్ అన్నట్లుగా విశాఖ ఎంపీ సీటులో బొత్స సతీమణి, బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీకి దిగుతున్నారు. ఇవన్నీ చూస్తే బొత్స జాక్పాట్ కొట్టేశారని అంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న విధానం అమలైంది. విజయనగరంలో మాత్రం బొత్సకు అందుకు మినహాయింపు లభించిందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పాటు సీనియర్ నేతగా ఉండడంతో వైసీపీ హైకమాండ్ ఆయనకు ఈ ప్రయారిటీ ఇచ్చిందని అంటున్నారు. ఈ సీట్లన్నీ గెలిపించుకుని వస్తే ఉత్తరాంధ్రలో బొత్స రాజకీయానికి ఎదురు ఉండదని అంటున్నారు.